హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. సో యాక్చువల్గా ఏంటంటే, నాకు ఈ మధ్య ఏమైనా సంతోషం, చిన్న చిన్న గెలుపులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. అందుకనే మార్నింగ్ ఆ వీడియో పెట్టాను. తిట్టుకున్నారేమో చాలామంది స్టడీ వ్లాగ్స్ అని చెప్పేసి ఏమేమో పడుతుందని. సో యాక్చువల్గా ఏంటంటే, ఇది నా జీవిత ప్రయాణం, అంటే ఇతను సంబంధించిన ప్రతి విషయాన్ని నేను నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను షేర్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ చదువుకుంటూనే ఉంటాను అని చెప్పేసి అయితే నేను అనలేను. అంటే నేను ఒక హౌస్ వైఫ్గా నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటూ చదువుకుంటాను, అది నేను మీకు మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాను. సో అయితే ఏంటిదంటే, నేను ఈ రోల్స్ అయితే తెప్పించుకున్నానండి. మా కిచెన్ ఇందాక చూసారు కదా ఎట్లా ఉందో. సో నేనైతే పండగలప్పుడు, అంటే మెయిన్ మెయిన్ ఈవెంట్స్ అప్పుడు అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారైనా, లాస్ట్ ఇయర్ ఉగాదికి నేను డీప్ క్లీనింగ్ చేశాను. సో ఈసారి ఉగాదికి చేయలేదన్నమాట, ఓపిక లేకుండే. ఇంకా దీపావళికి నేను ఇల్లు, అంటే ఒక్కొక్కసారి అయితే ప్రతి పండగకి చేసుకుంటాను, కానీ మధ్య అసలు హెల్త్ బాగుండట్లేదు అండ్ కంటిన్యూస్గా ఎగ్జామ్స్ పడేసరికి టైం అయితే కుదరట్లేదు హౌస్ మీద చూసుకోవడానికి. నేనేమి ఇలాంటి టైంలో కూడా ఇన్ని గంటలు చదువుతున్నా అన్ని గంటలు చదువుతున్నా అని అయితే అబద్ధం ఆడలేనండి. ఎందుకంటే ఏదైనా సరే మన జీవితంలో అబద్ధాల లాగా ఉండొద్దు జీవితం అనేది. సో ఉన్నది ఉన్నట్టే నేను షేర్ చేస్తాను. పండగలప్పుడు చదవడం అనేది చాలా కష్టం అండి. అండ్ నేను చెప్తున్నా కదా, నేనైతే ఈసారి టూ, అంటే ఈ పండగకి నేను టూ ప్లేసెస్ అనుకున్నాను. ఒకటి కిచెన్, ఒకటి బాల్కనీ. ఇంకా బాల్కనీ దగ్గరికి పోలేదు. ఇంకా కిచెన్లో డీప్ క్లీనింగ్ అంటే అన్ని మాకన్నీ కబోర్డ్ వర్క్స్ అనేవి లేవు కదండి. కబోర్డ్ అనేది లేకపోవడం వల్ల అన్నీ ఓపెనే ఉంటాయి. ఇంకా ప్రతిసారి దుమ్ము దూలి పడతా ఉంటాయి. అంటే ఇంకా చిన్న షెల్ఫ్లు ఉండడం మంచి పని అయిందిలేండి, లేకపోతే చచ్చిపోయేదాన్ని కావచ్చు. అయితే కింద ఇంతకుముందు బ్లాక్ షీట్ వేసాను, అది మొత్తం ఎట్లా అంటే జిడ్డు జిడ్డు అయింది. ఎందుకు ఇవి అని అంటే, ఇది కానీ మనం వేయకపోయినాం అనుకోండి, మనం మొత్తం కిచెన్లో మొత్తం ఆయిల్ మరకలు అవన్నీ పడి మొత్తం ఘోరం ఘోరంగా అయిపోతుంది. నాకైతే చేతులలో బలం అయితే ఉండట్లేదు, అదంతా రుద్ది రుద్ది అయితే కడగలేకపోతున్నాను. సంవత్సరానికి ఒకసారి షీట్ మార్చుకుంటే అయిపోతుంది. నేను కేవలం 300 రూపాయలు పెట్టినా, అది ఆఫర్ ఉండేనండి. ఇంతకుముందు 300కి ఒకటే రోల్ వచ్చేది ఇట్లాంటిది, కానీ ఇప్పుడు 300కి టూ రోల్స్ వచ్చినాయి. నేను 300కి రెండు రోల్స్ అయితే తీసుకున్నాను. సో ఇంతకుముందు బ్లాక్, మా బండ బ్లాక్ ఉన్నది కాబట్టి బ్లాక్ వేయడం వల్ల ఎవరు కనిపెట్టలేకపోయినరు. ఇంకా అది బండనే అనుకున్నారు, కానీ అది అట్లా కలిసిపోయింది అందులో. ఇప్పుడు అదంతా పీకి మళ్ళీ వైట్ వేస్తున్నా అనమాట. చాలా కష్టం ఇలాంటి రోల్స్ వేయాలంటే. ఎట్లా అంటే, స్మూత్ వచ్చేంత వరకు ఓకే, వన్స్ అదంతా వెనకాల ఉన్న పేపర్ని తీసేసి అంటించాలన్నమాట, అది కరెక్ట్గా వచ్చి ఇది చేస్తే అయిపోతుంది. మధ్యలో గాలి, అంటే ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటుంది, దాన్ని అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ ఈ షీట్ వెనకాలది ఎప్పుడైతే మనం తీసేస్తామో, తీసిన తర్వాత ఇది అంటుకుపోతుంది ఒకదానికొకటి, అప్పుడు తీయడం అయితే చాలా కష్టము. యాక్చువల్గా అసలు ఇదంతా వీడియో తీయాలని లేకుండే, కానీ హౌస్ వైఫ్స్ అనేటువంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా ఇలాంటి పండగలు అప్పుడైతే చదవలేరండి. అస్సలు ఇలాంటి పనులు చేసుకుంటూ చదవాలంటే అస్సలు తీరిక ఉండదు. నేనైతే చెప్తున్నా కదా, అంటే నా వల్ల కేవలం ఒక హౌస్ వైఫ్ చదువుకోవడం వల్ల ఇల్లు ఖరాబ్ కాకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో, ఇగో ఎంత పని మనిషిని పెట్టుకున్నా ఇవన్నీ చేయరు కదండి. మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలనేది మనకు ఉండాలి. అంటే ఇల్లు అంటే బయట టైల్స్కి మాత్రం, అంటే బండలు దుడవడానికి దానికి దీనికి పెట్టుకుంటావచ్చు, కానీ ఇల్లు డీప్ క్లీనింగ్ చేయడానికి ఏమో ఉండొచ్చేమో, కానీ నాకైతే అంత లేదండి. ఇంకా నేనే ఏదో ఓపిక ఉన్నప్పుడు కొద్ది గొప్ప నీట్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే, నడుము అస్సలు ఆగట్లేదు చెప్పాను కదా. నాకు మా ఇద్దరు పిల్లలు అప్పుడు సిజరియన్స్ అనమాట, సిజరియన్స్ అప్పుడు చాలామంది ఫ్రెండ్స్ చెప్పుండే అసలు సిజరియన్కి వెళ్ళొద్దు, వన్స్ వెళ్ళిండ్రని అంటే లైఫ్ టైం మొత్తం బ్యాక్ పెయిన్ ఉంటుంది అని. నిజంగా అంటే మనకు తెలియదు కదండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. నేను నార్మల్కి చాలా ట్రై చేశాను, నాకు 9/22 దాకా మోసాను అనమాట. సరే ఇంకా అంటే ఇంకొక వారం రోజులు మోస్తే ఇంకా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు కదా అని నేను ఇంకా ట్రై చేస్తుంటే ఉమ్మనీరు అనేది పోతుండే అనమాట. ఇంకా అప్పుడే ఇంకా వెంటనే మా అమ్మ భయపడ్డది, నీ నార్మల్ నువ్వు పద, ఫస్ట్ డాక్టర్ని అడుగుదాం పద అని చెప్పేసి అనేసరికి, అప్పటికే మా పెద్ద పాప కొంచెం ఉమ్మనీరు తాగేసింది. అది చాలా డేంజర్, పిల్లలు ఎప్పుడు ఉమ్మనీరు తాగకూడదు, ఇంకా బాక్సులలో ఉంచుతారు వాళ్ళని. సో అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ వద్దులేండి సిజరేన్ చేసేయండి, మా పాపకు తెలుస్తలేదు, ఇద్దరికి ప్రమాదం అవుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా డాక్టర్ కూడా అనుండే. నేను అప్పటికి డాక్టర్ అన్న, మ్యామ్ ఏం కాదు మ్యామ్ అంటే నీ ముఖం అని చెప్పేసి కొప్పడింది, కొట్టింది కూడా. అంటే మనకు తెలియదు కదండి ఏమి. సో నువ్వు నార్మల్ అని అనుకుంటే ఇద్దరి నీకు నీ పాపకి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి అంటే ఇంకా సర్లేండి అని చెప్పేసి చేంజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే సిజరీన్ అయింది అని అంటే ఖచ్చితంగా సెకండ్ టైం కూడా సిజరీనే అవుతుందండి. సో మొత్తానికి అయితే చూసారా, కింద మీద పడి మొత్తానికి అయితే ఇది కూడా చేసేసానండి. అమ్మ ఎంత కష్టపడ్డానంటే దీన్నంతా, అంటే ఏంటిదంటే షీట్స్ ఇస్తారు కదా, దాన్ని మనం సైజ్ తీసుకొని చేయాలన్నమాట. ఇప్పుడు నా స్టవ్ వెనకాల కనిపిస్తుంది కదా షీట్, అది కూడా ఇదే అనమాట, కింద వేసిన షీట్. యాక్చువల్గా ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఎప్పుడు ఎల్లో కలర్ ఏదో పీకేసినట్టు ఉండేది కదా, సో అక్కడ కూడా వైట్ షీట్. ఇది దీన్ని షేప్ మొత్తం టై అంటే స్కేల్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని వెనకాల పేస్ట్ చేశాను అనమాట.
అంటే ఇంటికి వచ్చిన కొత్తలో, అంటే మాకు ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు స్టవ్ వెనకాల బాగా మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఇట్లా జిడ్డు పట్టుకోబోయేది. అప్పుడు ఓనర్స్ వచ్చి బాగా కోపం చేసేవాళ్ళు, వెనకాల అట్లుంది మీరు అసలు మొత్తం కడిగిచ్చేయాలి అది ఇది అని. అంటే వామ్ము, అంటే నేను రెంటింట్లో ఉన్న రోజులు ఒకసారి కడుపుతోటి ఉండి, మళ్ళీ పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు, మళ్ళీ తర్వాత తనకు 1 ఇయర్ వచ్చే వరకు పనులు చేసుకోలేకుండా ఉండడం, తర్వాత చిన్న పాప కడుపులో పడడం, సో ఇవన్నీ రెంట్ హౌస్లోనే జరిగినాయి కాబట్టి నాకు అంత ఓపిక ఉండేది కాదు. వెంట వెంటనే పిల్లలు ప్రెగ్నెన్సీ వల్ల ఓపిక ఉండేది కాదు. సో అది నిజంగా చాలా అంటే చాలా జిడ్డు మరకలు పడతాయి కదండి. సో అందుకని చెప్పేసి ఆ యెల్లో కలర్ షీట్ వేసాను అనమాట ఇంటికి వచ్చిన కొత్తలు అట్లా పడద్దని. కానీ అది అతుక్కుపోయింది, తీయడానికి రావట్లేదు, చాలా కష్టపడ్డా తీయడానికి రావట్లేదు. అందుకు అది అంత జిడ్డు జిడ్డు ఘోరంగా కనిపిస్తుంది. కిచెన్ మొత్తం నామరూపాలు లేకుండా పోయింది ఆ యెల్లో కలర్ షీట్ వల్ల. సో ఇప్పుడు అదంతా ఇంకా తీయలేక దాని మీదనే ఇప్పుడు ఏదైతే రోల్స్ తీసుకున్నానో కొంచెం మిగులుంటే దాన్ని ఇంకా స్కేల్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా సగం 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 కట్ చేసి అట్లా పెట్టినా అనమాట. అవన్నీ కింద పెట్టిన అంతసేపు క్లీన్ చేస్తున్నా అని చెప్పేసి అస్సలు మార్నింగ్ ఎన్నిటికంటే ఇంకా వీడియో పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా శారీ చేంజ్ చేసుకున్నాను, ఇంకేదో డ్రెస్ వేసుకొని ఇంకా స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితేనే ఉండే అనమాట. ఇంకా జస్ట్ అన్నం తిన్నాను. అయితే ఇంకా ఈ టైంలో కూడా చదువుతారా మీరు ఇప్పుడు వీడియో పెట్టడానికి రీజన్ ఏంటిది అని అంటే ఒకటేనండి, నేను అబద్ధం అయితే చెప్పను. నేనేంటంటే ప్రతిరోజు మీరు నా షార్ట్స్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్య నా షార్ట్స్ కూడా ఎవరు చూడట్లేరు అనుకుంటా. సో నేనేంటంటే ప్రతిరోజు ఏం చదువుతున్నాను అని చెప్పేసి పెడుతున్నాను, ఎందుకంటే నేను మీతో షేర్ చేస్తాను కదండి ఎప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. అంటే ఒకవేళ ఇప్పుడు మరీ పెద్ద పెద్ద పండుగలు అప్పుడు మనం నిజంగా చదవలేము, కానీ కొన్ని టైమ్స్ ఏంటిదంటే మనం చదవచ్చు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇదంతా పని చేసుకున్నా కాబట్టి చాలా అలసిపోయి ఉన్నా, ఇంకా తినేసాను. తినేసిన తర్వాత నార్మల్ కదా పడుకుంటారు అందరూ, చెప్పాను కదా బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా అని చెప్పేసి. నడుము పట్టి కూడా పెట్టుకోలేదు, లూజ్ అయిపోయింది. 3 ఇయర్స్ నుంచి సేమ్ అదే నడుము పట్టి వాడుతున్నా కాబట్టి లూజ్ అయిపోయింది అనమాట. ఇంకా కొత్తది కొనే ఓపిక కూడా లేదు, సెర్చ్ అంటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసి ఆర్డర్ పెట్టుకునే ఓపిక కూడా లేదు. ఇంకా మా హస్బెండ్ అడుగుతా పెట్టమని చెప్పేసి, అంటే అది కూడా మీకు బట్టలు కొనుక్కోవడానికి టైం ఉంటుంది, ఆన్లైన్లో చేయడానికి ఇది కూడా చేయడానికి టైం లేదా ఈ బెల్ట్ కోసం హెల్త్ కోసం అని అంటారు. అదేంటంటే కొంచెం మంచివి పెట్టాలండి, అది మా హస్బెండ్కే తెలుసు. సో కొంచెం మంచి కంపెనీ తీసుకుంటే కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. నేను ఇంతకుముందు అయితే మా పెద్ద పాప అప్పుడైతే 3 నెలలకు ఒక బెల్ట్ వాడేదాన్ని, మస్తు డబ్బులు ఖర్చు చేసేదాన్ని. మా హస్బెండ్ అంటుండే ఇలాంటి సంబంధించిన ఏమన్నా ఉంటే నన్ను అడుగు, నేను చూసి చెప్తాను అని. డాక్టర్ రెడ్డిస్ కంపెనీది వాడిన అనమాట నడుము పట్టి, బ్లాక్ ఇది నేను ఎప్పుడు పెట్టుకుంటాను కదా. సో అది వాడినప్పుడు అంటే అది 3 ఇయర్స్ వచ్చింది అనమాట, 3.5 ఇయర్స్ ఫైన్ వచ్చింది. సో ఇంకా మా హస్బెండ్కి అదే ఆర్డర్ పెట్టమని అంటాను. సో ఈ అంటే నేను ఇప్పుడు ఏం చదువుతున్నానంటే ఇండియన్ ఎకానమీలో చెప్తున్నా కదండి, అందులో చాలా టాపిక్స్ ఉన్నాయి మొత్తం. అంటే మాకు ఇచ్చిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా చదువుతున్నానని చెప్పినా కదా. సో అందులో 18 చాప్టర్స్ ఉండే అనమాట. నేను అందులో మధ్య మధ్యలో కొన్ని కొన్ని చదివినా అనమాట, కొన్ని వరల్డ్ ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ ప్లానింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్, టాక్సేషన్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇవన్నీ ఒకసారి చదివినా అనమాట. ఒకసారి చదివితే గుర్తుండదు కదండి, సో వాటిని మళ్ళీ రీక్యాప్ చేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నా. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అది అయిపోయింది, ఎకనామిక్ ప్లానింగ్ అయిపోయింది, ఫిస్కల్ పాలసీ అండ్ గవర్నమెంట్ బడ్జెటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ మార్నింగ్ మానిటరీ పాలసీ చదవాను అనమాట, వీడియో తీసే టైంలో మానిటరీ పాలసీ అయిపోయింది. నెక్స్ట్ మనీ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అది స్టార్ట్ చేశాను. ఇంకా అది కొంచెం ఎక్కువనే ఉందన్నమాట కంటెంట్, అది ఒక్కటి చదివేసి ఇంకా మా పెద్ద పాప ఆ టైంకి మా పెద్ద పాప వచ్చేస్తుంది. ఇంకా వీడియో ఒకటి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన కొంచెం చదివేసుకొని ఈరోజు నేను ఏం చదివాను అని మళ్ళీ ఒక షార్ట్ పెడతాను కదా, ఆ షార్ట్లో నేను పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా చదవాలి. సో ఇలా అనమాట, మోటివేషన్ అనేది బయట ఎక్కడి నుంచో రాదు, మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవాలి. ఇలాంటి అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటారంటే, కొంతమంది అంటే ఇంతకుముందు యూపీఎస్సీ అంటే మొన్న వచ్చిన వాళ్ళు కాదు, 2023 ర్యాంకర్స్ కాదు, 2021లో అనుకుంటా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆంథ్రోపాలజీలో టీచర్ అనమాట, అంటే ఫ్యాకల్టీ లాక్సిలిన్స్లోనే, సార్ పేరు గుర్తులేదండి కానీ ఆ సార్ అనమాట. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ని ఆయననే మొత్తం ప్రతిరోజు ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి దగ్గరుండి చదివించారు. తనకి తనది ఆంథ్రోపాలజీ అనమాట ఆప్షనల్ కూడా, తను యాక్చువల్గా తను సార్ వాళ్ళ స్టూడెంట్ కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ భార్యకు ర్యాంక్ వచ్చింది, సార్ లాక్సిలిన్స్లో ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ అనమాట. సో తను చెప్తుండే అసలు నాకు ఇదంతా అసలు నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం మొత్తం మా హస్బెండ్ అండ్ మా రిలేటివ్స్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి నాకు ప్రతిరోజు ఏం చదవాలి ఏంటి
ఏంటి అనేది చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేటోళ్ళు. ఆ చార్ట్లో కూడా ఏం చదవాలనేది అంటే కంటెంట్తో సహా తెచ్చేయడం వల్ల నేను ప్రతిరోజు చదివేదాన్ని. ఎగ్జామ్ కూడా వాళ్ళు ఇది ఎగ్జామ్ రాయండి అని అంటే రాసేదాన్ని. మొత్తం వాళ్ళు చెప్పేదే నేను చేసిన అంతే, నాకంటూ సొంతంగా నిర్ణయం అనేది ఏం లేదు. సో దీనివల్ల నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోయింది, మొత్తం వాళ్ళు చెప్పింది చేశానని అన్నారు. సో మరి అంటే నిజమే అయ్యి ఉంటుంది లేండి, అబద్ధం ఎవరైనా ఎందుకు చెప్తారు. సో అట్లాంటి వాళ్ళు దొరకడం నిజంగా లక్కీ కదా, అలా చాలా తక్కువ రేర్గా దొరుకుతారు. సో నాకేంటంటే నాకు ఎవరన్నా వెనకాల నాకు భయం అనేది రావాలి, నేను ఈరోజు ఇది చదవకపోతే అమ్మో ఏంటి నెక్స్ట్ డే ముందుకెళ్ళదు అనేసి ఈ భయం అనేది రావాలి. అందుకనే నేను యూట్యూబ్ని నా వాచ్ డాగ్ అని అంటానండి. సో మీకు నా ఈ మోటివేషనల్ వీడియోస్ లాగా ఉంటాయంటారు కదా, సో మరి నాకు నిరంతరం ఇన్ని గంటలు ఇన్నిసార్లు చదవాలి అన్న మోటివేషన్ ఎక్కడి నుంచి అలా వస్తుంది అంటే, ఇగో నేను ప్రతిరోజు వీడియో పెట్టాలి. వీడియో పెట్టాలంటే ఇప్పుడు నేను షార్ట్స్ పెడుతున్నా, వాట్ ఐ రెడ్ అనేది ప్రతిరోజు ఏం చదివినా అని పెడుతున్నా, మరి అప్పుడు నేను చదవాలి. ఏదో నేను అల్లాటప్పగా ఏదో షార్ట్లో వీడియో పెట్టడం కోసం నేను ఎది చదివినా అది చదివినా అని చెప్తే ఎవరు మోసపోతారు, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను ట్టే కదా. సో అందుకనే నిజంగానే చదువుతాను, అది ఒక్క చాప్టర్ చదివినా, ఒక్క పేజీ చదివినా, ఒక పార్ట్ చదివినా చెప్తాను అనమాట, ఒక పేరాగ్రాఫ్ చదివినా ధైర్యంగానే నేను ఇది మాత్రమే చదివినా అని చెప్తానండి. సో అదన్నమాట నేను. సో చాలామంది అడుగుతున్నారు ఎకానమీ చెప్పండి అక్క అని, చెప్తానమ్మా. అది రికార్డ్ చేయడానికి నిజంగా టైం సరిపోవట్లేదు, చూస్తున్నారు కదా ఎంత అంటే అంత హడావుడున్నా. అండ్ యాక్చువల్గా నా సివిక్ సెంటర్ది మళ్ళీ పోయిందండి, మళ్ళీ మార్నింగే మళ్ళీ వాళ్ళని బాగా బతినలాడినా ప్లీజ్ 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 అని. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ కూడా అయిపోయిందంటే నేను మర్చిపోయినా అది, మళ్ళీ అడిగినా మ్యామ్ ప్లీజ్ మ్యామ్ గివ్ మీ అట్లీస్ట్ ఒక 2 వీక్స్ అనే టైం ఇవ్వండి అని అంటే ఓకే అని అన్నారు. మళ్ళీ తర్వాత డిసెంబర్ 1 కల్లా అయిపోతుంది అన్నారు. నిజంగా భయం వేస్తుంది, అప్పటికల్లా కంప్లీట్ చేయాలి. నేను రేపు ఎల్లుండి పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ నేను ర్యాపిడ్ రివిజన్ కోసం ఇస్తున్నానండి. వీడియోస్ చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు. నోట్స్ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఎకానమీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్తాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, కమెంట్ కూడా చేయండి.